హలో అండి, అందరికీ నమస్కారం. నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు ఆనందాల హరివిల్లు. ఈరోజు నేను మన లేడీస్ అందరికీ ఎంతగానో ఉపయోగపడే టిప్ చెప్పబోతున్నానండి. అదేనండి, కొబ్బరికాయ నుండి కొబ్బరిని వేరు చేయడం. మనం డైలీ చట్నీస్లోనూ, స్వీట్స్లోనూ, కొన్ని కొన్ని కర్రీస్లో కూడా కొబ్బరిని యూజ్ చేస్తూ ఉంటాం కదా. అయితే మనకు కష్టమైన టాస్క్ ఏంటంటే ఈ కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని వేరు చేయడం. కొబ్బరికాయ నుంచి కొబ్బరిని వేరు చేయడానికి నా దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి కొబ్బరికాయని తీసుకుని డీప్ ఫ్రిజ్లో పెట్టాలండి. ఒక హాఫ్ డే ఉంచాలి డీప్ ఫ్రిజ్లో. నేను ఇక్కడ నైట్ టైం పెడుతున్నానండి. ఓవర్ నైట్ అంతా కూడా ఇలాగే డీప్లో కొబ్బరికాయ నుంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొబ్బరికాయని బయటికి తీస్తున్నాను. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి చూపిస్తానండి. ఇక్కడ దీన్ని నేను పగలగొడుతున్నాను. మీ దగ్గర కత్తి ఉన్నట్లయితే చాలా ఈజీగా పగిలిపోతుందండి. నా దగ్గర కత్తి లేదండి, సో దీంతో పగలగొడుతున్నాను. ఈ విధంగా కొంచెం పగిలిన తర్వాత ఒక చాకు తీసుకుని చాకుతో దీన్ని సెపరేట్ చేసుకోవాలండి. ఇది చాలా ఈజీగా సెపరేట్ అయిపోతుందండి, చూసారు కదా. అలాగే మరోవైపు కూడా చాకుతో లూజ్ చేసుకుంటూ సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, ఫ్రిడ్జ్లో పెట్టడం వలన కొబ్బరి పగలట్లేదండి, ఓన్లీ పెచ్చు మాత్రమే పగులుతుంది. చూసారా ఎంత ఈజీగా సెపరేట్ అయిపోయిందో. ఇప్పుడు కొబ్బరి మీద ఉన్నటువంటి ఈ బ్రౌన్ కలర్ పార్ట్ని నేను పీల్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. నాకు ఈ బ్రౌన్ లేయర్ అనేది నచ్చదు, సో నేను పీల్ చేసేస్తున్నాను. ఈ విధంగా పీలర్తో మొత్తం బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడా పీల్ చేసేసిన తర్వాత మీకు ఒక్కసారి దీన్ని వాష్ చేసి చూపిస్తానండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు మీకు దీన్ని కట్ చేసి చూపిస్తానండి. సో ఇందులో ఉన్నటువంటి వాటర్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోయిందండి. చూసారా ఐస్లా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ని అంతటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరిని మనకు నచ్చినట్లుగా కట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే చట్నీ కోసం ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేస్తానండి. ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా గ్రేట్ చేసి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. చూసారా ఈ కొబ్బరి తురుమును కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి కానీ గ్రేట్ చేసి కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దామండి. నేను ఇక్కడ ఇంకొక కొబ్బరికాయని తీసుకున్నాను. దీన్ని గ్యాస్ మీద పెట్టి వేడి చేస్తున్నాను. ఈ కొబ్బరికాయని అన్ని వైపులా కూడా ఒక 40 to 50 సెకండ్స్ వేడి చేసుకోవాలండి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు కురిడి కొబ్బరికాయని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదండి. కురిడి కొబ్బరికాయని వేడి చేస్తే పేలిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి నీళ్ళాడే కాయను మాత్రమే ఇలా వేడి చేయాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లార్చుకోవాలి. చల్లారిన కొబ్బరికాయని పగలగొట్టుకోవాలండి మనం. సో ఈ విధంగా పగిలిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని వీటిని సెపరేట్ చేయాలి. ఇప్పుడు కూడా అంతేనండి, పగలగొట్టినప్పుడు పై పెచ్చు మాత్రమే పగులుతుంది. చూసారా పై లేయర్ కూడా వచ్చేసింది కదా. ఈ విధంగా నైఫ్తో ఈ పెచ్చు అంతటిని కూడా సెపరేట్ చేసుకోవాలి మనం. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే, రూమ్ టెంపరేచర్ దగ్గర కొబ్బరికాయ పెచ్చు అలాగే కొబ్బరి కూడా అతుక్కుని ఉంటాయండి. మనం టెంపరేచర్ని తగ్గించినా లేదంటే పెంచినా కూడా ఈ లేయర్ అనేది సెపరేట్ అయిపోతుంది, కాబట్టి ఈజీగా మనం సెపరేట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నైఫ్తో ఇలా లూజ్ చేసుకుని సెపరేట్ చేసుకోవాలి.
सो इपड़ी ब्रउन कलर पार्ट अंतनी पील्कान इदे टेक्निक चक्कल नुंडी कोब्बरी वेर चेयडं कूडा यूज चेयोच्चुंडी। कोब्बरी चक्कल्नि डीप फ्रिज लो पेट्टडं लेदंटे वेडि चेयडं द्वारा कोब्बरी चक्कल नुंडी सेपरेट अयिपोतुंदंडी। ई विधंगा पील चेसुकुन्न तर्वात ओक्कसारी दीन्नि वाष् चेसि चूपिस्तानंडी। चूसारु कदा एंत नीट्गा वच्चेसिंदो। ఇప్పుడు కట్ చేసి ఇందులో ఉన్నటువంటి వాటర్ ని బయటికి తీసేస్తున్నాను। ఇందాక మనం చూసినట్లయితే వాటర్ ఐస్ గా మారిపోయింది, కానీ ఇక్కడ వాటర్ వాటర్ లానే వస్తుంది చూడండి। అదే విధంగా మనం అబ్జర్వ్ చేస్తే వాటర్ కొంచెం వేడిగా కూడా ఉంటాయండి। ఇప్పుడు ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధంగా ఈ కొబ్బరిని కట్ చేసుకుని మనకి నచ్చిన విధంగా వాడుకోవచ్చుండి। చూసారా ఎంత నీటిగా వచ్చేసిందో కొబ్బరి। सो ई रेंडु टिप्स लो मीकु ए टिप बागा नच्चिंदो नाकु कामेंट चेयंडी। ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी। इलांटि मरिन्नि यूस्फुल वीडियोस कोसम मा चानल नि सब्स्क्राइब चेयडं मात्रं अस्सलु मर्चिपोकंडि। थैंक यू फर् वाचिंग।